हाई फ्रेंड्स वेलकम टू अवर् चैनल एला उन्नारु सो इदैते नेनु मुंदु रोज नाइट इला तैयार चेसुकुंटानंडि इदि डीटॉक्स वाटर अंटारु इला चेसुकुनि तागडं वल्ल मन स्किन बागुंटुंदि अलागे मन बॉडी लो उन्नटुवंटि मलिन पदार्थालु वेस्ट टॉक्सिन्स अन्नी कूडा बयटिकि वेल्लिपोतायि सो दींट्लो कोन्नि कीरा मुक्कलु कोन्नि अल्लं मुक्कलु किंदकि चूस्ते నిమ్మకాయ కట్ చేసింది అంటే ఆల్రెడీ పిల్లలు కొంచెం వాళ్ళు రసం కట్ చేసుకుని తాగారు సో ఆ తొక్కులు కూడా మనకు అవసరమే అన్నమాట రసం అవసరం లేదు తొక్కుతో పాటుగానే మనం కట్ చేసి ఇందులో వేసుకోవాలి అవి కిందకున్నాయి సో ఇవన్నీ కూడా కీరా ముక్కలు ఒక సాయంత్రం అంటే నైట్ అంతా అలా వదిలేసేసి నెక్స్ట్ డే మొత్తం అవన్నీ తాగేసేసి బాగుంటే టేస్ట్ ఆ కీరా ముక్కలు కూడా తినేయచ్చు సో ఆ తర్వాత మధ్యలో సాయంత్రం అలాగ గ్రీన్ టీ తాగడానికి నేను ఆ గ్రీన్ టీ బాటిల్ని కూడా రెడీగా పెట్టుకున్నాను అండ్ ఈరోజు సెకండ్ ఛానల్కి రెసిపీకి బాదం మిల్క్ తయారు చేద్దామని బాదం పప్పులు కూడా నానబెట్టాను సో ఇది నా ప్రిపరేషన్ అండి నైట్ చేసే ముందు అంటే కొన్ని పనులు నెక్స్ట్ డే చేయాలంటే ముందు రోజు ఇలా చేసుకుంటేనే మనకి నెక్స్ట్ డే ఆ పనులన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతాం అండ్ ఇప్పుడు నేనైతే కూర చేయట్లేదండి బీరకాయ కట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో తెల్ల జుట్టు నల్లగా మారడానికి మనకి బీరకాయ ఇదేంటి అని అనుకుంటాం కానీ మనకి గ్రే హెయిర్ ఉన్న రెమెడీస్లో బీరకాయ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఉసిరికాయ ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా నల్ల జుట్టుని చక్కగా కలర్ మెయింటైన్ చేయడానికి తెల్ల జుట్టు ఇప్పుడిప్పుడే రాకుండా కొంతకాలం మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఇంకా ఇతరత్ర అనారోగ్య ప్రాబ్లమ్స్ వల్ల చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళు కొన్ని మంచి డైట్ ఫాలో అవుతూ ఈ నూనెను కూడా తయారు చేసుకుని వాడుకుంటే వాళ్ళకున్న తెల్ల జుట్టు కూడా సహజంగా నల్లగా మారుతుంది ఎందుకంటే ఆ వయసుకి మనకి తెల్ల జుట్టు రాకూడదు కానీ వచ్చింది అంటే కొన్ని పోషకాల లోపం వల్లే కాబట్టి ఇలా నూనె తయారు చేసుకుని మనం ఆహారంలో కూడా కొన్ని పదార్థాలను ఇంక్లూడ్ చేసుకుంటే అది నేను సపరేట్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఆయిల్ వరకు చూద్దాము వాటిని కూడా కలిపి తీసుకుంటూ ఇలాగ నూనె కనుక వాడుకుంటూ ఉంటే వాళ్ళకి సమస్య అనేది తగ్గుతుందండి సో ఇది కొంచెం లెందీ ప్రాసెస్ అంటే మనకు ఒక వారం పడుతుంది ఈ నూనె తయారు చేసుకుంటే ఇవాళ చేసేసి ఇవాళే వాడుకోవడానికి కుదరదు ముందుగా బీరకాయ తెచ్చుకుని పైన ఉన్న దుమ్ము అంతా పోయేలాగా శుభ్రంగా కడిగి తుడుచుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బీరకాయలో చాలా శాతం నీరే ఉంటుంది కాబట్టి ఈ ముక్కలన్నీ కొంచెం ఎండడానికి సమయం పడుతుంది అలానే మనం వీటిని ఎండలో పెట్టకూడదు ఎండ తగిలే చోట నీడగా ఉన్న పక్కన పెడితే ఆ వేడికవి నిదానంగా ఎండాలన్నమాట సో ఒక 3 నుంచి 4 రోజులు మనం బయట అలా బాల్కనీలో పెట్టి వదిలేస్తే అవి మొత్తం పూర్తిగా నీటి శాతం అంతా పోయి ఎండిపోయి మనం ఇన్ని ముక్క అంటే ఒక బీరకాయ కట్ చేసాం కదండి చూసారు కదా గుప్పిడి కంటే కూడా తక్కువ అయిపోయినాయి అన్నమాట ఇలాగ ఎండిపోతాయి సో ఇలా తయారు చేసుకోవడానికి మనకు ఒక 3 నుంచి 4 రోజులు సమయం పడుతుంది ఈ తర్వాత చేయాల్సిన ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీటిని మనం ఒక గాజు సీసా నూనెలు ఎప్పుడైనా తయారు చేసుకునేటప్పుడు గాజు సీసాలు వాడితే మంచిది కాబట్టి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు ఏవైనా పచ్చళ్ళు కానీ జామ్ కానీ కొనేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న వాటికంటే కూడా 1 రూపాయి అటు ఇటు అయినా కూడా కొంచెం అంటే కాస్ట్ ఉంటుంది గాజు సీసా అవి కనుక మీరు తీసుకుంటే ఆ పదార్థం తిన్న తర్వాత వాటిని మళ్ళీ మనం ఇలా రీయూస్ కూడా చేసుకోవచ్చు సో చాలా వరకు కంటామినేషన్ అంటే ఎక్కువ ఆహార పదార్థం పాడవకుండా ఉంటుందన్నమాట గాజు బాటిల్లో సో ఆ బీరకాయ ముక్కలన్నీ ఈ చిన్న గాజు సీసాలను నేను వేసుకుని నిండా మునిగే వరకు కొబ్బరి నూనె కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే మీరు ఇంకా దొరికి ఉపయోగిస్తూ ఉంటే ఇంకా మంచిది లేదంటే మీ దగ్గర ఉన్న కొబ్బరి నూనె ఏదైనా సరే దీన్ని నిండగా పోసేసి మనం 1-2 రోజులు కదలకుండా ఉంచాలి 2 డేస్ మనం పక్కన పెట్టుకున్న తర్వాత 3rd డే అంటే ఆల్మోస్ట్ 4 రోజులు ఎండబెట్టాము 3 రోజులు మనము
అదే ఒక రెండు రోజులు మనము ఈ కొబ్బరి నూనెలో ఈ ముక్కలన్నిటిని కూడా నానపెట్టుకున్నాము. ఇవన్నీ కూడా కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఆ తర్వాత మీ దగ్గర ఒక ఐరన్ ప్యాన్ ఉంటే తీసుకోండి, లేదంటే మామూలు అల్యూమినియం బాండి అయినా సరే తీసుకొని దాంట్లో ఈ నూనె ఈ బీరకాయ ముక్కలు వేసి బీరకాయ ముక్కలు నల్లగా అయ్యే వరకు మనము చిన్న మంట మీద మాత్రమే వేయించుకోవాలి. ఒకటేసారి అవి నల్లగా అయిపోవాలని పెద్ద మంట అయితే పెట్టకూడదు. స్లోగా ప్రాసెస్, అంటే ఇంకా కుదిరితే గిన్నె కింద మనం పెట్టే స్టాండ్ లాంటిది ఉంటుంది చూడండి మంట తక్కువ అవ్వడానికి, అది పెట్టుకొని చాలా అతి తక్కువ మంట మీద నిదానంగా మీరు కలుపుకుంటూ ఉంటే కొంచెం సేపటికి బీరకాయ ముక్కల్లో ఆల్రెడీ తడి అనేది అంతా ఎండిపోయి ఉంది కాబట్టి మనకి ఈ ఆయిల్ ఒక 2 నుంచి 3 నిమిషాల లోపలే అయిపోతుంది, ఇంకా అంతకంటే తక్కువ సమయంలోనే. సో మీరు దగ్గరుండి చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బీరకాయ ముక్కలు అనేవి నల్లగా అయిపోయి మనకి ఆయిల్ అనేది కొంచెం కలర్ మారుతుంది. సో ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ ఆయిల్ని మీరు మళ్ళీ ఎలా ఉపయోగించాలి, దీన్ని రోజు పెట్టుకోవచ్చా లేదంటే హెడ్ బాత్ చేసేటప్పుడే పెట్టుకోవాలనే డౌట్స్ ఏమి అవసరం లేదండి. ఇది ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు. ఇంకా మీ దగ్గర ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే తయారు చేసుకుని అయిపోయాక దించుకొని దీంట్లో మీరు కొన్ని చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్స్ వేసుకుంటే మంచి సువాసన కూడా వస్తుంది, ఒకవేళ అవి లేకపోయినా పర్వాలేదు. సో నిదానంగా ఇట్లా ఆయిల్ అనేది తయారు చేసుకోండి. నేను ఇలా తయారు చేసేసుకొని మీరు దించుకొని ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే కలుపుకోవడం ఒక పద్ధతి. నేను చిన్నగా కొంచెం ఎక్స్ట్రా ఇంకొంచెం బెనిఫిట్ ఉండడానికి ఏం చేశానంటే కొన్ని మెంతులు, కొన్ని కలోంజీ సీడ్స్, అంటే వీటిని నల్ల జీలకర్ర అంటారు, ఉల్లి గింజలు అంటారు, ఏవైనా కానీ అవి జీలకర్ర లాగైతే ఉండవండి. ఎలా ఉంటాయంటే నల్లగా చిన్నగా గట్టిగా కనిపిస్తాయి మనకి. ఒక చిన్న చిన్న బొగ్గుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఎలా ఉంటుందో చూడడానికి అచ్చు అలా ఉంటాయి అన్నమాట. అవి జీలకర్రలాగా స్మూత్ టెక్స్చర్ పొడవుగా ఉండవు. సబ్జా గింజల్లాగా చిన్న చిన్నగా నల్లగా ఉంటాయి కానీ లావుగా ఒక క్రిస్టల్ షేప్లాగా ఉంటుంది అన్నమాట. పటిక పగలగొడితే చిన్న చిన్న ముక్కలు ఎట్లా ఉంటాయి చూడడానికి. సో ఆ స్ట్రక్చర్లో ఉంటాయి మనకి. వాటిని వేసుకున్నాను. ఈ మెంతులు మన జుట్టుకి కావాల్సిన పోషకాలు వస్తాయి, అలాగే కలంజీ సీడ్స్ వల్ల కూడా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టే కలుపుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఆ ఆయిల్లో ఉన్న తొక్కలన్నీ తీసేసి నేను గింజలు కలంజీ సీడ్స్ ఉంచుకునే నూనెని దాంట్లో స్టోర్ చేసుకున్నానండి. ఇంకా మీరు ఏంటంటే తలస్నానం చేసే ముందు నైట్ ఒకరోజు నైటో లేదంటే మీకు రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటే అలాగైనా సరే పెట్టేసుకోండి. హ్యాపీగా ఉంచుకొని మీరు నెక్స్ట్ డే తలస్నానం చేస్తా అంటే ఈరోజు ముందైనా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఏమీ ఉండదు. కంఫర్టబుల్గా మీరు యాజ్ ఎ రెగ్యులర్ ఆయిల్ లాగా కొబ్బరి నూనె ఎలా రాసుకున్నారో దీన్ని కూడా అలాగే వాడుకోవచ్చు. ఇలా చేస్తూ రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే నిదానంగా మీ యొక్క తెల్ల వెంట్రుకలు చిన్న వయసులోనే వచ్చి ఉంటే అవి నల్లగా మారడానికి మంచి అవకాశం ఉంటుంది. అండ్ తెల్ల వెంట్రుకలు రాకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల మీద వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. మీలో చాలామంది ఆయిల్ కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈరోజుకి మనం ఈ ఆయిల్ చూద్దాం. ఎప్పుడు కూడా గోర్లు తగలకుండా ముని వేళ్ల మీద ఉన్న చర్మంతో, అంటే మనం వేళ్ల చివర్లు మాత్రమే తగిలేలాగా నూనె అనేది అప్లై చేసేసుకొని హ్యాపీగా మీరు తర్వాత షాంపూ చేసేయండి. జుట్టు అనేది మంచిగా ఉంటుంది. ఇంకా బోల్డ్ అని ప్యాక్స్ కానీ టిప్స్ కానీ మీరు తెలుసుకోవాలంటే బ్యూటీ టిప్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చెక్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి. సో ఈరోజు బ్యూటీ టిప్లో భాగంగా మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ చూపించాను. నెక్స్ట్ మన రెసిపీ చూసేద్దాము. ఇది మేము బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకున్నామండి. బ్రేక్ఫాస్ట్ టైం ఎట్లా ఉండాలంటే మంచిగా హెల్దీగా టేస్టీగా అలాగే మనకి ఇష్టంగా కూడా ఉండాలి. సో ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా, సో హడావిడేం లేదు. అందుకనే కూల్గా నేను ఒక 3 నుంచి 4 ఆలుగడ్డలు ఉడకపెట్టేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ కట్ చేసి దీంట్లో వేసేసుకున్నాను. ఇంతకుముందు మీకు ఒకసారి చూపించాను, బట్ అది ఒక ప్లెయిన్ శాండ్విచ్ టైప్ అండి. బట్ దానికి ఇంకొంచెం డిఫరెంట్గా నేను ఇంకొద్దిగా టేస్టీగా ఇవ్వాలి. ఎలా చేశానంటే ఈ విధంగా వేసుకున్నాక దీంట్లో నేను చీజ్ అనేది తురిమి పెట్టుకున్నాను. ఇది మరీ ఎక్కువ వేయలేదు నేను, ఎందుకంటే చీజ్ అనేది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా, మనకి వెయిట్ పెరగడానికి కూడా ఉంటుందని. కొంచెం తీసుకొని సన్నగా తరిగి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను. అప్పటికప్పుడు అంటే ఊరికే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి, ఎటు అది ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కదా, సో తురిమేసి అందులో పెట్టుకున్నాను. దాన్ని చిన్న చిన్నగా చేసేసి దీంట్లో కలిపేశాను. ఆల్రెడీ పనీర్ కూడా ఉంది, కానీ ఇంకా పనీర్ కూడా వేస్తే హెవీ అయిపోతుంది అని ఆలోచించేసి ఆ పనీర్ని తీసుకొచ్చాను, కానీ బయటికి కలపడం అయితే కలపలేదండి. సో ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడిన ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా,
ఇవన్నీ కూడా వేసుకోవాలి. నేను చివరిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. సో ఇవన్నీ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర, మీకు నేను కొత్తిమీర నెల రోజుల పాటు ఎలా నిల్వ ఉంచుకోవాలి అని చెప్పేసి ఒక టిప్ వేశానండి. ఎవరో ఒకరు రాశారు, నాకు నేమ్ గుర్తులేదు ఎందుకంటే నేను అంత సీరియస్గా ఎవరి కామెంట్స్ తీసుకున్నాను కాబట్టి నాకు పేరు గుర్తు రావట్లేదు. మీరు బాగా కడిగారు, అదంతా నాని ఆరి ఇది నెల రోజులు అయితే ఉండదు, ఛాలెంజ్ తీసుకోండి అని అన్నారు నా వెయిట్ లాస్ వీడియో గురించి చెప్పిన తర్వాత. సో మీరు నా బ్లాగ్స్ రెగ్యులర్గా చూడండి. నా కొత్తిమీర వేసే కూరల్లో కానీ దేంట్లో అవసరం, నేను ఈ సీసాల నుంచి తీసుకొస్తూ ఉంటాను. మళ్ళీ మళ్ళీ కోసైతే కట్ చేయనండి. సో ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అంత అవసరం లేదు నమ్మించడం. నేను అన్ని రోజులు తను జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ కోస్తూ నింపడానికి. సో తప్పకుండా మీరు చూడండి, ఇది ఎన్ని రోజులు వస్తుంది అనేది నేను మీకు అప్డేట్ కూడా ఖచ్చితంగా చెప్తాను. బట్ డెఫినెట్గా 1 మంత్ అయితే హ్యాపీగా ఫ్రెష్గా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూర అయిపోగానే అలా తెచ్చుకుని ఇలా కూరల మీద చల్లేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇలా ప్రాసెస్గా రెడీ చేసి ఉంచుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ టైం టేకింగ్ లేకుండా కొద్దిగా కొత్తిమీర కూడా ఇందులో కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఇంకా పిల్లలకైతే ఇంకా మంచిగా పనీర్ కూడా మీరు సన్నగా తురిమి చిదిమేసి వేశారంటే అది మంచిగా పనీర్, చీజ్ అలాగే ఈ పొటాటో ఈ మూడు కలిసి చాలా క్రీమీగా చాలా బాగుంది అనమాట శాండ్విచ్. ఇదైతే ఒక బేసిక్ ప్రిపరేషన్ అనుకోండి. ఫైనల్గా నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా అది తెచ్చుకొని వేశాక కొంచెం నిమ్మరసం పిండాను. నిమ్మరసం పులుపులగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు ఆలూ మిక్స్చర్ తోటి నిమ్మరసం అనేది కాంబినేషన్ బాగుంటుంది. ఒకవేళ మీకు పులుపు వద్దు అనుకుంటే ఇది స్కిప్ చేసేయండి, లేదంటే కలుపుకున్నా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా మళ్ళీ మిక్స్ అనేది నేను కలిపేసుకుంటున్నాను. సో ఇది ఫైనల్గా మనం రెడీ చేసుకోవాల్సినటువంటి శాండ్విచ్ మిక్స్. ఇది అయిపోయిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకుని, నేను అడుగున ముందు కొంచెం మీరు బటర్ ఉంటే బటర్ కరిగించి రాసుకోండి, పిల్లలకి ఇంకా బాగా హెల్దీగా ఉండాలనుకుంటే. నేనైతే ఆయిలే అప్లై చేశాను. ఆలుగడ్డలు ఉడకపెట్టేటప్పుడే ఆ ఆలుగడ్డలతో పాటుగానే నేను గుడ్లు కూడా పెట్టేసేసి ఉడికించేసుకున్నాను ఒక 3 గుడ్లు. వాటిని ఏం చేస్తున్నానంటే ఇట్లా సన్నగా కట్ చేసుకొని వాటిని మధ్యలో ఇక్కడ ఫస్ట్ ఫిల్లింగ్ పెట్టడానికి ముందుగా పెట్టుకుంటాను. ఇప్పుడు మనం ఉత్త ఆలుతో అంటే ఎప్పుడు సేమ్ పద్ధతిలో చేసుకుంటే బోర్ ఉంటుంది కదా పిల్లలకి, ఆ ఎప్పుడు ఆలు శాండ్విచ్ అయినా మమ్మీ అంటారు. ఒకరోజు గుడ్డు పెట్టేసి కాస్త స్టఫ్ చేసి ఇచ్చామంటే అదొక సెపరేట్ వెరైటీ, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి అలా చేస్తే ఎందుకు అని చెప్పి ఈరోజు అడిషనల్గా చీజ్ వేశాను, అలాగే గుడ్డు కూడా ఉడకపెట్టేసేసి ఇలాగ మిక్స్ అనేది రెడీ చేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటి లేదా రెండు తిన్నా కూడా మంచిగా కడుపు నిండిపోతుంది అనమాట. సో ఆ స్టఫింగ్ అంతా కూడా చక్కగా దాని మీద పేర్చేసుకోవాలి. పేర్చుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ అనేది దాని మీద పెట్టుకోవాలి మనం. తర్వాత బటర్ అనేది కానీ నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది, ఏది ఇష్టమైతే అది పాన్కి అప్లై చేసుకొని ఈ 4 స్లైసెస్ని దాని మీద పెట్టుకోవాలి. మనం చేసేటప్పుడు ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది కానీ బేకరీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంత ప్రాసెస్గా కావాల్సినవన్నీ రెడీగా ఉంచుకొని మనకి చేసిస్తారు కాబట్టి మనం ఎంతో ఇష్టంగా వాటిని తింటూ ఉంటాము. సో ఒకసారి అర్థం చేసుకోండి, ఇంత టైం ఉంటుంది కాబట్టి మనకి ఆ ఫుడ్ అనేది వాళ్ళు చేసి ఇస్తే తినాలని అనుకుంటాము, అట్ ద సేమ్ టైం అదేవిధంగా వాళ్ళు రేటు కూడా వసూలు చేస్తారు. బట్ ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంటే మనకి హెల్దీగా ఉంటుంది, చాలా సంతోషంగా కూడా ఉంటుంది, మనమే అంత టేస్టీగా తయారు చేసుకున్నామని చెప్పి. ఇంకా దీంట్లో బోల్డ్ వేరియేషన్స్ ఉంటాయండి, అవి ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఎప్పుడు ఇదే ఆలూ మిక్స్చర్ ఇలాగే పెట్టి చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు ముందు ముందు వ్లాగ్స్లో నేను చేసినప్పుడల్లా షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు అలా కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎంత మంచి కలర్ వచ్చాయి చూసారా. చిన్న మంట పెట్టుకోవాలి, పొరపాటున హై ఫ్లేమ్లో ఉంచారు అంటే మాడిపోతాయి కాబట్టి చాలా తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఒక పక్క బ్రెడ్ కాలాకి ఇంకో పక్కన కూడా పెట్టి స్మూత్ పెట్టుకుంటే లోపల స్టఫింగ్ మనం పెట్టిన చీజ్ కూడా అక్కడక్కడ మధ్యలో ఉన్న దగ్గర అంతా కూడా కరుగుతుంది. సో ఫైనల్గా మనం కొంచెం చూసుకొని అటు ఇటుగా దించేసేసుకోవచ్చు. నేను కొంచెం స్టఫింగ్ మనం పైకి ఒత్తినప్పుడు సైడ్స్ వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని ఏం చేస్తుందంటే సరిచేస్తున్నాను అనమాట, మొత్తం బ్రెడ్కే అంటుకునేలాగా పక్కన మాడిపోకుండా. సో అలాగా కొద్దిగా మనం నిలబెట్టినట్టు అలా ఇలా చేసుకుని మొత్తానికి శాండ్విచ్ అన్ని భాగాలు 4 పక్కల కాలేలాగా చూసుకోవచ్చు. ఇంత ఓపిక్గా పేషెన్సీగా చేసి మీరు పెట్టి చూడండి మీ ఫ్యామిలీకి, వాళ్ళు ఫేస్లో అలా బ్రైట్ స్మైల్ వచ్చేస్తుందండి, చాలా బాగుంది టేస్ట్ అని. ఎస్పెషల్లీ నేను ఇలాంటివి చేసినప్పుడు మా అమ్మాయి ఎక్స్ప్రెషన్ చూడడానికి చూపిస్తాను, ఎందుకంటే తను ఎక్కువగా బయట ఇలాంటివి తినడానికి ఇష్టపడుతూ ఉంటుంది. సో ఇంట్లోనే చేసి ఇచ్చానంటే వావ్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెట్టిద్ది అనమాట. ఫైనల్గా నా దగ్గర పిజ్జా కట్ ఉంది కాబట్టి నేను అంతకుముందు పొడవుగా కట్ చేశాను వర్టికల్గా, ఈసారి వర్టికల్గా ఎందుకులని చెప్పేసి ఇలాగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను త్రికోణాకారంలో. లోపల ఎగ్ కనిపిస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా శాండ్విచ్.
సో ఇట్లాగా నేను ఇంట్లో చేసినా కూడా కొంచెం నాకు వచ్చినప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నమాట ఫుడ్ని స్టైల్గా గార్నిష్ చేసుకుని తినడం సో దట్ దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం మంచి షేప్స్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ట్రై చేస్తూ ఉంటే సో ఇలా చేసి ప్లేట్లో పెట్టి ఆ కొంచెం చిన్న కప్లో టమాటా సాస్ వేసి ఇచ్చారంటే సూపర్ కూల్గా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే సో మరి వాళ్ళ బ్లాగ్ ఎలా ఉంది నేను చెప్పిన ఆయిల్ కానీ మనం చూసిన ఈ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ రెసిపీ కానీ తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ టిప్స్ అనేవి నేను ముందు ముందు మీకు మరిన్ని మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను మరి మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఈ వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి